ఆపదలే అని నిర్ణయిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాష్ట్రాల్లో, దేశంలో కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ఇప్పటికీ ఒకటి అనుకుంటాను, సరే ప్రత్యేక హోదా వద్దన్నావు చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు, నువ్వు ప్రత్యేక ప్యాకేజీ కావాలని యాక్సెప్ట్ చేసావు, ఇప్పుడే మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటున్నావు. అప్పుడు ప్రత్యేక హోదా కంటే చాలా మంచిది, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం బాగుకున్నాయని చెప్పావు, ఇప్పుడు మరలా ఎందుకు అడుగుతున్నాం? అసలు ప్రత్యేక హోదా ఇవ్వం అని ఎవరు చెప్పుంటారు? ఈ చంద్రబాబు నాయుడు మటుకు చంద్రబాబు నాయుడే నాకు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారా? కాదు, ఖచ్చితంగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వడం అనే పరిస్థితి లేదు, జరగదు. దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మేము ఈ పనులు చేస్తామంటప్పుడు అది సరిగ్గా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు అధికారంలో ఉన్నాడు? దీన్ని సర్దుకొని ముందుకు వెళ్ళాలి. ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను, దయచేసి నేను చంద్రబాబు నాయుడిని సమర్థించడం కోసం ఈ విషయం చెప్పట్లేదు. అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ దేశంలో ఎలాగ ప్రవర్తిస్తుందో మనం అందరం చూస్తున్నాం. ప్రతి రాష్ట్రం మ్యాప్ మొన్న ఎప్పుడో నేను చూశాను, త్రిపుర ఎలక్షన్స్ అయిన తర్వాత బీజేపీ కట్టిన అతిపెద్ద భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీస్లో ఒక మ్యాప్ వెనక్కి పెట్టారు. ఆ మ్యాప్లో ఒక 4 చోట్ల వైట్ ఉంది, మిగతా అన్ని చోట్ల సాఫ్రిన్ కలరే ఉంది దేశం అంతా. ఆ 4 ఏంటంటే పంజాబ్ దగ్గర ఒక వైట్, వెస్ట్ బెంగాల్ దగ్గర ఒక చిన్న వైట్ కలర్, కేరళలో ఒక చిన్న వైట్ కలర్, ఆంధ్రప్రదేశ్లో వైటు సాఫ్రిన్ గీతలు, తెలంగాణ చిన్నది వైట్. సో ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేషనల్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో దేశం అంతా మా పార్టీ రావాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఈవెన్ సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలు చేపట్టినప్పటికీ ఢిల్లీలో భారతదేశంలో 1-2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది, కేంద్రంలో అధికారం కూడా లేదు. సబ్సీక్వెంట్గా 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఢిల్లీలో కూడా అధికారాన్ని చేపట్టిన సందర్భాలు చూసాం. ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పటి వరకు ఎప్పుడు బీజేపీ అధికారంలో రాకుండా స్వశక్తితో గెలిచే పరిస్థితులు కూడా విట్నెస్ చేసాం మనం. సో ఖచ్చితంగా ఆ రోజు ఎట్టి పరిస్థితిలో జరగదనేటప్పుడు యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా, యాక్సెప్ట్ చేశాడు అనుకుందాం నా దృష్టిలో. బట్ ఆ రోజు నుండి పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రమే కావాలని ఆ రోజు నుండి మాట్లాడుతూనే ఉన్నారు. మాకు ప్రత్యేక హోదా కావాలి. చంద్రబాబు నాయుడు మోసం, చంద్రబాబు నాయుడు మోసం చేయలేదు ఇక్కడ. బీజేపీ చెప్పి ఇది విత్డ్రా చేసి నువ్వు నడుచుకుంటే మేము మిగతా సహకారం అందించుతాం అనేటప్పుడు తన ముందు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. పోలవరం కంప్లీట్ అవ్వాలా, ఈ దుగ్గిరాజపట్నం కావాలా, రైల్వే జోన్ కావాలా, లేకపోతే మిగతా అంశాలన్నింటినీ కానీ ఇప్పుడే ఘర్షణ వాతావరణం వస్తే మిగతా 3 సంవత్సరాలు నేను ముందుకు వెళ్ళగలనా లేనా అని మేమాస్తా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాడని నేను అనుకుంటున్నాను, అతను కాదు. బట్ ఆ సందర్భంలో కూడా ఈ 2 రాజకీయ పార్టీలు నాయకులు అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ మోసం దగ నువ్వు ఇలా ఒప్పుకున్నావు మాకు ప్రత్యేక హోదా కావాలని. ఈరోజు సుప్రీంకోర్టులో ఎవరో ఒకరు ఫైల్ చేస్తే ఎఫిడవిట్లో ప్రత్యేక హోదా అనేది ఇవ్వం అని ఇన్ రైటింగ్, ఇంతవరకు ఇన్ రైటింగ్ కానీ ఎక్కడ బీజేపీ వాళ్ళు చెప్పాల, ఇన్ రైటింగ్ ఇంకా ఇవ్వమని చెప్పినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు బీజేపీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేయట్లేదు? మొదటి నుండి మీరు యుద్ధం చేసినటువంటి వారు, ఈరోజు ఇన్ రైటింగ్ అతను ఇవ్వనంటప్పుడు ఇప్పుడేమో ఆ విషయాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం మీకేం వచ్చింది? మాట్లాడండి, ఇంతవరకు మీరు మాట్లాడింది ఎవరు తప్పు పట్టలేదు, ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి దాన్ని. లేదు, ఏమనంటే ఎలక్షన్, ఆ వాళ్ళు ఎలక్షనే వీళ్ళు ఎలక్షనే అందరూ అధికారం కావాలని జరుగుతున్నటువంటి ఈ అంశాల్లో చాలా విషయాలు ప్రస్తావించవలసి ఉంది. నేను కృష్ణారావు గారితో, కైలాస్ గారితో, కృష్ణతో, మీ అందరితో కూడా నేను మాట్లాడడం అనేది చాలా ఎక్కువ,
నేను ఆపేస్తే నేను మాట్లాడిన దాంట్లో కానీ నేను మాట్లాడుకునే విషయాల్లో కానీ మీరు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం లేక మీకున్న అభిప్రాయాలు ఏమైనా ఉంటే వాళ్ళు తప్పు మాట్లాడారా నేను తప్పు మాట్లాడానా చంద్రబాబు నాయుడు తప్పు మాట్లాడారా మోడీ రైట్ మాట ఇలాంటి విషయాలు ఏమైనా మీ నుండి వస్తే కొన్ని విషయాలు మీకు చెప్పాలని మీ ద్వారా కొన్ని తెలుసుకోవాలని ఒక ప్రయత్నంగానే నేను ఇక్కడికి వచ్చాను. నేను దగ్గర నుండి చూసిన ఈరోజు ఏం జరిగింది, నో కాన్ఫిడెన్స్ మోషన్ కృష్ణ యాదృచ్ఛికంగా జరిగింది. ఇది ఆ రోజు మేము పెట్టడం, ఈరోజు అదే టైం అప్పుడు ఇక్కడికి రావడం చాలా యాదృచ్ఛికం, తెలియదు కదా. రేపు ఏమొద్ది, సోమవారం రేపు ఉదయం మాట్లాడతారు. మీకు రేపు కూడా ఏం జరుగుతుందండి, ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ అన్నీ కూడా ఒక లైన్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంది, ఒకే లైన్. మిగతాదంతా మోడీని తిట్టడం కోసమే ఉపయోగిస్తారు, సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ ఒక లైన్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఏమింటారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి మోడీ గురించి తక్కువ మాట్లాడతారు. రేపు జరగబోయేది అది. అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత ఆకలం జరిగేది ఇవన్నీ తప్పు నేను మాట్లాడని ముగించగలుగుతారు. పార్లమెంట్, నేను వెంకయ్యనాయుడు గారు, నేను ఒక టీవీ డిబేట్లో జరిగేటప్పుడు ఆయన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉంటుండగా నేను ఒక పదం వాడాను, ఆయన ఢిల్లీ రాకపోతే ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఎక్కడా లేదనో భ్రమలో ఉండేవాడు నేను. పార్లమెంట్కి ఎలెక్ట్ అయ్యి పార్లమెంట్కి వచ్చిన తర్వాత అసలు ఈ భారతదేశం అనే పార్లమెంట్లో ప్రజాస్వామ్యం అనేది మచ్చుకైనా లేదని తెలుసుకున్నాను నేను. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయిన అభిప్రాయం, అసలు అక్కడ ఏమి ఉండదు. అధికారంలో ఉన్నటువంటి వారు లేచి మాట్లాడరు. ఫస్ట్లో నేను లేచి మాట్లాడేటప్పుడు టీవీ నైన్లో కూడా చూపించారు, రైల్వే బడ్జెట్లో నేను లేచి మాట్లాడేటప్పుడు ప్రణబ్ ముఖర్జీ వచ్చి లిటరల్గా నా చేయి పట్టుకొని కూర్చోమన్నారు. అప్పుడు ఆయన ఫ్లోర్ లీడర్, తర్వాత మాకు ఒక క్లాస్. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళే గవర్నమెంట్ మీద అడగాలి తప్పించి, అధికార పార్టీలో ఉన్నటువంటి వారు ఏమైనా ఉంటే లెటర్లు పట్టుకొని ఆ మంత్రి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఆ రోజు నుండి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మీరేమంటారు, వీళ్ళు గెలిచిన 5 సంవత్సరాలు అయింది ఒకసారి కూడా లేచి మాట్లాడలేదు వీళ్ళని. అధికారంలో ఉన్నటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు మాట్లాడతారు, ప్రభుత్వానికి అనుకూలంగా బడ్జెట్ పెట్టినప్పుడు, రైల్వే బడ్జెట్ పెడితేప్పుడు, ఏదైనా నిర్ణయం జరిగినప్పుడు కొంతమందితో ఎంత బాగా భజన చేయగలరో వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు, అది పార్లమెంట్. ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడింది ఎంత వ్యతిరేకంగా వాళ్ళ భాషను ఉపయోగించి మాట్లాడగలరో వాళ్ళనేమో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా దాని మీద డిస్కషన్ ఉండదు. మెజార్టీ కావాలంటే అక్కడ ఉన్నటువంటి పార్టీల్ని ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటుండేవాడు నేను. ఎప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు కావాలో ఆ రీజనల్ పార్టీస్కి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరికలు తీసుకొని ఆ రోజు వాకౌట్ చేసి పైకని వెళ్ళడం, వాళ్ళకి పడిన వారు అక్కడ ఉన్నట్టు మొత్తం మీద ఓటింగ్లో అది జరగకుండా ఉండడానికి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు అనుకున్నదే చేస్తారు తప్పించి వారు కాదనుకుని, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇన్నున్నా, ఇన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నా, అధికార పార్టీ ఏమనుకుంటే దానికి మెజార్టీ వస్తుంది ఆ బిల్లు కంటే, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. సిద్ధాంతాలు లేవని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు, దానికి మిగతావన్నీ కూడా మిగతా అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తుంటారు. మాయావతి రాజ్యసభలో ఒక విషయంలో వాకౌట్ చేస్తే అదే బిల్లుకి ఏమో పార్లమెంట్లో ములాయం సింగ్ యాదవ్ వాకౌట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ శత్రువులుగా కనబడాలి. ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల తాలూకా. ఇప్పుడు చూడండి ఎప్పుడు ఎవరితో కలుస్తారు, ఇప్పుడు బీజేపీ ఏ పార్టీలతో కలవబోతుంది, మొన్నటి వరకు విభేదించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలు ఎవరితో కలవబోతున్నారు, ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఏదైనా కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను ఏదైనా నా వంతు పాత్ర పోషిస్తే బాగుంటుంది నాకు ఉద్దేశంతో నేను మాట్లాడడం మొదలుపెట్టాను. దీంట్లో నా ఇందా చెప్పాను మీకు, ఒక్కడనే ఉన్నాను, నాకు ప్యాషన్ రాజకీయాలు ఉంది, కానీ నాకు పద్ధతి ఉంది, ఆ పద్ధతిగా నడవాలని నడిచాను, నడుస్తాను కూడా. అలా నడిచినా నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే చాలా ఎక్కువ మాటలు మాట్లాడాను, మీతో మాట్లాడడానికి టైం మీకు విడిచిపెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ చంద్రబాబు ప్యాకేజ్.
ప్యాకేజ్ కట్టుబడకోకుండా మళ్ళీ చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు అనేది క్వశ్చన్. దాన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? దీనికి ఒక కారణం చెప్పాను, రాజకీయ లబ్ధి కోసం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటున్నారని. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఆ ప్రత్యేక ప్యాకేజీని చట్టపరం చేయాలని ఆ రోజు నేను వెంకయ్యనాయుడు గారు ఉంటుండగా ఆ టీవీ డిబేట్లో నేను చెప్పాను. ఇంతకుముందు ఇట్లాగే చెప్పారు, ప్రత్యేక హోదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఒక ప్రధానమంత్రి చెప్పి ఒక ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమో అతను వెనక్కి తోసేస్తే ఇది జరగదని. ఇంతకంటే అప్రజాస్వామ్యం ఎక్కడా ఉండదు ప్రపంచంలో. ఇప్పుడు అది పోయినప్పుడు, ఇది జరగనప్పుడు నేను మొదటిదే అడుగుతాను, ఇది మీరు రెండోది అనేది కానీ ఆ ప్యాకేజ్ అనేది కానీ మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే పోలవరానికి ఎన్ని కొర్రలు వేస్తున్నారు మీరు? స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వలేదు? లేదు దుగ్గిరాజపట్నం పోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పోని ఇవన్నిటికీ ఫీజిబిలిటీ వెతికి ఇమ్మన్నారు అనుకుందామండి కాంగ్రెస్ పార్టీ చట్టంలో లేదని. రేపు చెప్పొచ్చు కూడా. రైల్వే జోన్ ఇవ్వడానికి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏంటండి విశాఖపట్నంకి? దాంట్లో ఏం అభ్యంతరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి? లేదు రాష్ట్రంలో 225 సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది, ఎందుకు అది పెంచ? దాంట్లో ఏమైనా ఖర్చు ఉందండి? దాంట్లో ఏమైనా ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదా? లేకపోతే ఈ ఈ ఈ సీట్లు ఇవ్వడం వలన మాకు ఇన్ని కోట్లు నష్టం వస్తుందని ఏమైనా చెప్పగలరా? బీజేపీ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రంగస్థలం మీద నాటకం ఆడుతుంటే దాన్ని తిప్పు కొట్టడం కోసం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నేను ముందే మీతో మాట్లాడేటప్పుడు చెప్పాను, ఎజెండాలు ఏమి లేవు. మమ్మల్ని అధికారం లేకుండా చేయాలని మీరు అనుకుంటే మేము అధికారంలోకి రావడానికి ఏం ఎత్తులు వేయాలని వేస్తున్నాం. సో మొదటిది వద్దని ఒప్పుకుంటే రెండోది కూడా ఇవ్వకపోతే నాకు ఇంక రెండోది అవసరం లేదు, మొదటిదే కావాలని అడగడం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. రెండోది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజు నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఏదైతే ప్యాకేజ్ అన్నావో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఎవడో ఇలా క్వశ్చన్ చేయడానికని అడగొచ్చు వాళ్ళు. వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు? రైట్. ఆ రోజు వాళ్ళ ముందేమో కర్ణాటక ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ టైంలో కానీ యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రతిపక్షాలన్నీ మోడీ మీద, మోడీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తే అది ప్రజల మీద ప్రభావం పడుతుందని ఒక ఆలోచన నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ కానీ ముందుకు వస్తే మేబీ ఇది లాస్ట్ పార్లమెంట్ సెషన్ అవ్వచ్చు, రాకపోతే ఇంకొక సెషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు కాబట్టి ఎట్లాగో ఇప్పుడు తిడతారు, తనకు రిప్లై ఇచ్చుకుంటాడు. ఆ రోజు 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక రాజకీయ మూవ్ ఏంటంటే అంతవరకు కాంగ్రెస్ పార్టీతో సహా కలిసి ఒక మిగతా ప్రతిపక్షాలన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఈ ఇష్యూ మీద వీళ్ళందరితో పాత రిలేషన్స్ ఉండడం పర్వాలేదు, నిలబడతాడు ఈ మనిషి అని డైరెక్ట్గా మోడీని టార్గెట్ చేసేటప్పుడు, అంతవరకు మోడీని ఇంతవరకు కూడా గత 4 ఏళ్ళలో ఇంత గట్టిగా టార్గెట్ చేయడం ఏ రాజకీయ పార్టీ చేయలేదు భారతదేశంలో. దాన్ని తీసుకొని పార్లమెంట్లో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్లాట్ఫామ్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే అప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ మాట్లాడడానికి పార్లమెంటు వేదిక అవుద్దని వీళ్ళందరూ ర్యాలీ అయ్యారు. దాన్ని కర్ణాటక ఎలక్షన్ మీద పడేటట్టు చేద్దామని. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఈ పని మనం అప్పుడే చేసి ఉండాల్సిందని కొంతమంది పెద్దలు. సరే ఇప్పుడైనా చేసాం. రెండోది ఇది అయిపోయిన తర్వాత ఇష్యూ ఏంటి తెలుగుదేశంకి? అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో తెలుగుదేశం కంప్లీట్గా మైలేజ్ తీసుకుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీ మైలేజ్ తీసుకొచ్చి ఇచ్చాం, మీరు తిట్టారు మేము చెప్పేసాం అయిపోయిందండి. మళ్ళీ కొత్తగా ఏదో ఇప్పుడు ప్రణాళిక వేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత. రేపు రైట్. ఏమండి 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీకా పార్లమెంటుకా, రాజ్యసభ అయితే కాదు ఇందాక మన ఎవరు మన ఎక్స్ప్రెస్ పాత ఎక్స్ప్రెస్
ఆనంద్ అడిగాడు. కాదు, ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాను. బీజేపీ తెలుగుదేశం కలిసి ఉండి ఉంటే పార్లమెంట్కి రావాలనుకున్నాను. ఇప్పుడు విడిపోయారు కాబట్టి ఎక్కువ శాతం అసెంబ్లీకి ఉండాలనుకుంటున్నాను. అది తెలుగుదేశమా మరి ఏ ఇతర పార్టీ అయినా ఉండొచ్చు. కంటెస్ట్ చేయడం అయితే చేయాలని అనుకుంటున్నాను. ఏమండి ఈరోజు మనం ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పట్టుకుని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నేనేటంటే ఎలక్షన్కి నెల రోజుల ముందు ఊహించిన చాలా పరిణామాలు జరుగుతాయని నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ జగన్ కలిసి పోటీ చేస్తారా, ఇంకేమైనా పరిణామాలు జరుగుతాయని నా ఆప్షన్ నేను ఉంచుకున్నాను. పోటీ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల్లోనే ఏదో పార్టీల్లో పోటీ చేయాల్సిన అవసరం